ఇతనే మా తాత చంద్రయ్య. పాపం ఒకటికెళ్తూ చచ్చిపోయాడు. ఒకటికెళ్తూ పోయాడా? రైల్వే ట్రాక్ మీద ఆదమార్చి పోస్తున్నాడు, రైలు గుద్ది చచ్చిపోయాడు. అయ్యో, మరి ఇతను ఎలా చనిపోయాడు? అయ్యయ్యో, ఆయన చనిపోలేదమ్మా, ఆయనే ఈయన. అవునమ్మా, అది బాగా జుత్తున్నప్పుడు తీసిన ఫోటో. చూడమ్మా, ఇది నీ పెద్దత్త పత్రం, మేడ్ ఇన్ ఇండియా. ఇది నీ చిన్నత్త పుష్పం, మేడ్ ఇన్ చైనా. చైనా? అవును, చైనా టూర్ కెళ్ళినప్పుడు అనుకోకుండా అంటుకుంది ఈ చైనా పీసు. అన్నయ్య, ఇంతకీ ఆ పెద్ద ఆయన ఎవరండి? ఆయన్ని పెద్ద ఆయన అంటావేంటమ్మా? వాడు నా తమ్ముడు, వాడికి ఇంకా పెళ్లి కాలేదు, వాడికి సంబంధాలు చూస్తున్నాం. సంసార పక్షమైన అమ్మాయి దొరుకుతుందని ఈ జాతకంలో ఉంది. అలాంటి అమ్మాయి కోసం వెతికి వెతికి తన వయసు సగం అయిపోయింది. వయసు అయిపోయినా పర్వాలేదు, మొత్తం వైట్ అయిపోయింది కదా. మావయ్య, ఇతని వయసు ఎంత? ఎంతో లేదు, రేపు దసరా వస్తే 52 నిండుద్ది. ఇంకో 8 ఏళ్ళు వెయిట్ చేయండి, ఒకటేసారి షష్టి పూర్తి చేసుకోవచ్చు. అంత మాట అనేసేవేంటి పశుపతి? తుపాకీ నుండి దూసుకొచ్చిన తోటలాగా నీ స్పీడ్ ఏంటో వీళ్ళిద్దరికి చూపించు. ఏంటి గురు, సొంగ గంగలా వస్తుంది? నా ప్రమేయం లేకుండానే దానంతటదే వచ్చేస్తుంది, నడవడమే కష్టమైపోతుంది. పరిగెత్తమంటాడేట్రా? నా బాడీ కండిషన్ తెలుసు కూడా, తనకు నా మీద ప్రేమ ఎక్కువైపోతుంటే నేను అవస్థ పడాల్సి వస్తుంది. ఇక్కడ ఈ అదొకటాచర పడ్డం కానీ ఏదైనా ఊరికి పోవచ్చు కదా అని. మొత్తం అసలు ఆడిపేరు మీద ఉంది కదరా. అదే కరెక్టే. 3 పూట్ల తిండి కోసం మురారిలో మహేష్ బాబు కన్నా ఎక్కువగా నటించాల్సి వస్తుంది కదరా. బాత్రూమ్ లో నేనా? ఏంటి బాత్రూమ్ లోనే? పెళ్లి కావలసిన వయసులో ఉన్న కుర్రాడున్న ఇంట్లో ఏంటి మీ సరసాలు? ఎవరు వయసులో ఉన్న కుర్రాడు? అది ఆయన గురించి చెప్తున్నాడండి. జుట్టు వైట్ అయిపోయింది, బాడీ బాగా వెయిట్ అయిపోయింది. ఏం మావయ్య, ఇక మీదట్టు పెళ్లి చేసుకుని ఏం సాధిద్దామని? నేను ఒక వారసుని పుట్టించి వాడి చేత నానా అని పిలిపించుకోవాలి. ఇప్పుడు నీకు పిల్లాడు పుట్టినా వాడు నానా అని పిలవడు, తాత అని పిలుస్తాడు. యూత్లో ఉన్న నన్ను పట్టుకుని తాత అంటున్నాడు. ఇంట్రా తాత అని చెప్పాడు, ఇంకా వేరే ఏం చెప్పలేదు కదా అంటున్నాను. మిమ్మల్ని పిలుస్తున్నారు. నన్ను పిలవలేదురా. మిమ్మల్ని పెద్ద ఆయన వినిపించట్లేదా? పెద్ద ఆయన అని పిలవడంతో పాటు వినిపించట్లేదా అని అడుగుతుంది ఏంట్రా? కళ్ళు కనిపించట్లేదా అని అడిగే లోపే ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. ఏంటి ఖాళీగా ఉన్నట్టున్నారు, బాత్రూమ్ డోర్ రిపేర్ చేయొచ్చుగా. తలుపులు రిపేర్ చేయడానికి నేను ఏమైనా కార్పెంటర్నా? రేపు పొద్దున్న లేచి పైపు తుప్పట్టిపోయింది, అది కూడా బాగు చేయమంటుందేమో. ఆ పైపు తుప్పట్టి చాలా కాలం అయిపోయింది కదా గురు. చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, పీతలు, ఆహా ఎన్ని ఐటమ్స్ రా. మళ్ళీ ఎలాంటి ఛాన్స్ రాదు, అన్ని తినేయండి. అందరూ రండి. శక్తి రా, దివ్య రామ్మా, ఇదిగో ఈ వంటకాలన్నీ మీ అత్తలు చేశారు. ఎరా పశుపతి, ఎందుకు అక్కడ కూర్చున్నావు? ఆకలి అవుతుందని. ఆ విషయం నాకు తెలీదా? ఏంటది చేతిలో? మటన్ అన్నయ్య. మటన్? నీ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది కదరా, అది నువ్వు తినకూడదు. ఆకులో పెట్టాయి. అదేంటి మళ్ళీ తీసుకున్నావు? చికెన్ అన్నయ్య. చికెనా? పోని వారమే కదా డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగా పైల్స్ ఎక్కువైపోయని చెప్పారు కదరా. నువ్వు చికెన్ తినచ్చా? హీటు పెట్టాయి. అదేంట్రా అది? పాయసం అన్నయ్య. పాయసమా? పాపం అండి, అదైనా తాగనివ్వండి. ఓవే పిచ్చిదానా, ఆల్రెడీ వాడికి షుగర్ 300 దాటిపోయింది. ఈ స్వీట్ తాగితే నా కళ్ళ ముందే కళ్ళు తిరిగి పడిపోయి చచ్చిపోతాడు. నాకు ఆ రోగం ఉంది ఈ రోగం ఉందని ఎవరు అడగకుండానే చెప్పి నాకు పెళ్లి కాకుండానే చేస్తున్నావు కదరా గుండు నాయాలా. అటు చూడు, కారం చూసేసరికి ఆడి కళ్ళు అంటే నీళ్లు వస్తున్నాయి. అయ్యో, ఆ ఎముకల గూడు అంత కారాన్ని ఎలా తట్టుకుంటుంది? ఎముకల గూడు, ఎముకల గూడు అంటూనే మీకు గూడు లేకుండా చేశాడు కదండి. ఏంటి వాలేరు? బార్నింగ్. ఏరా పశుపతి, అన్నయ్య స్కూల్లో పోలియో డ్రాప్స్ వేస్తున్నారు, వెళ్ళి వేయించుకోనరా. పోలియో డ్రాప్సా? 5 ఏళ్ల వయసులో వేయించుకోవాల్సిన పోలియో డ్రాప్స్ 50 ఏళ్ళు దాటాక వేయించుకోబుట్టున్నాడే, ఇక మీకు పెళ్లి జరిగినట్టే. టీవీ కూడా వచ్చిందా? పనికి కూడా ఎక్కువైందా? నా ఫస్ట్ నైట్ కోసం తెప్పించుకున్న మంచంరా ఇది. కానీ ఎవరెవరో ఉపయోగించుకుంటున్నారు. ఎవరెవరు అంటే? నేను కూడా ఒకసారి పని మంచితో. పోనీ వదిలేరా, ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు ఈ మంచం మీద పువ్వులేసుకుని వాటి మీద నేనే పడుకుంటాను. దానికి ఛాన్సే లేదు, మిమ్మల్ని కట్టెల మీద పడుకోబెట్టి పూలు చల్లే టైం దగ్గర పడింది. చచ్చే వరకు నాకు ఫస్ట్ నైట్ జరగదా నా నీ ఉద్దేశం? ఏరా పశుపతి. అన్నయ్య, ఆ పువ్వులన్నీ కట్టేశావా? కట్టేశాను అన్నయ్య. వెళ్ళి నా రూమ్ కూడా రెడీ చేయి. నీ రూమ్ ఎందుకన్నయ్యా?
నాన్ వెజ్ ఎక్కువ తినాను కదా, నరాలు జివ్వుమంటున్నాయి. రూమ్ రెడీ అయ్యాక వదిని పిలు. చిన్నదినా పెద్దదినా అన్నయ్య? ఏంట్రా ఎదురు చెప్తున్నా, ఇద్దరిని పిలవరా? నువ్వు చిన్నోడు కదా, నీకేం తెలీదు? చిన్న పిల్లోడు చిన్న పిల్లోడు అంటూ మిమ్మల్ని పిల్లోడిని చేసి ఆడుకుంటున్నారే.